నగరం జిల్లా సారూర్లో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శంకుస్థాపన అనంతరం ప్రస్తుతం చిన్నమేడపల్లి మెంటాడ మండలం సభాస్థలికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నా. బలహీన వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి విద్యా రంగంలో విప్లవాత్మక సంస్థలకు శ్రీకారం చుడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక శాఖ అమాత్య వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా అతిథులను అభ్యర్థిస్తున్నాం. కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జ్యోతి ప్రజ్వలతో ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అజ్ఞానం అనే చీకట్లు తొలగాలని, బడుగు బలహీన వర్గాలు కూడా అత్యంత అద్భుతంగా విద్యారంగంలో ముందడుగులు వేయాలనే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ద్వారా విద్యా వెలుగుల జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే దిశగా జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలతో ఈనాటి కార్యక్రమ శోభ ధ్వనీకృతమవుతుంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన చేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులు కూడా అభ్యున్నతికి ముందడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విజయనగర్ వారిని అభ్యర్థిస్తున్నాం. వి కార్డియల్ ఇన్వైట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విజయనగరం డిస్ట్రిక్ట్ టు గివ్ ద వెల్కమ్ అడ్రస్.